మన లాంచి అందరు కూడా ముందుకు పోండి అమ్మా. ఇక్కడ కొద్ది ఇద్దరు ఉన్నది, ఒక బండి ఇచ్చి ఆపండి, ఒక నిమిషం ఆపండి. మహిళలు అందరూ కూడా ముందుకు పోవాలి, వెనుక ఉన్న మహిళలు చాలా మంది ముందుకు పోవాలి. దయచేసి ముందుకు పోవాలి. ఆ పోలీసు సోదరులకు నాకరించండి, దయచేసి దయచేసి అందరు ముందుకు పోవాలి. కొంచెంసరికి ఇరుక అయిపోయి ఇక్కడిని మాట్లాడి కరెక్షన్ చేస్తాను. దయచేసి అందరు ముందు పోండమ్మా. గౌరవ టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంతిబరిలు ముద్దుబిడ్డ మన నాయకులు కేటి రామారావు గారు ఇవాళ ఏమిలవాడకు రావడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరినీ కూడా కోరుతున్నా, ఉదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాం. నిజంగా చెప్పాలంటే ఇది వేములవాడ అదృష్టం, సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అదృష్టం. ఎందుకంటే ఒక వేములవాడ సిరిసిల్లనే వారు ఇక్కడికి వచ్చి మరి మనతో మాట్లాడే అవకాశం మనకు కలిగింది. కాబట్టి అందరికి కూడా వేలాది సంఖ్యలో వచ్చినటువంటి మహిళామణులు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలందరికి కూడా నేను ఉదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. మరి వారు రావడానికి కారణం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొత్త పునాదులు వేసింది. ఏ రంగంలోకి వెళ్ళినా కానీ అక్కడ మొట్టమొదటగా చరిత్ర రాసినటువంటి మానీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అన్ని రకాలైనటువంటి సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ గ్రామీణ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలు కూడా ఇవాళ కలకలాడుతున్నాయి. అదేవిధంగా మున్సిపల్ చట్టం తీసుకురావడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలలో ప్రధానమంటి అంశం రేపు అన్ని పట్టణాలు కూడా గొప్పగా అభివృద్ధి కావాలి, ప్రజలందరికీ కూడా గొప్ప సేవలు చేయాలి, అవినీతి పోవాలి, అరాచకం పోవాలి, ప్రజలకు సేవలు మెరుగు కావాలి, బెదిరింపులు కూడా పోవాలి. వేముల వాళ్ళ ఆ మాట కూడా అనాలి, బెదిరింపులు కూడా పోవాలి. కాబట్టి మనందరం కూడా ఇవాళ కంకణం కట్టుకొని మరి ముందుకు పోతున్నటువంటి క్రమంలో టిఆర్ఎస్ మీ అందరం ముందుకు పోవాలమ్మా. అందరికి ముందుకు పోతే మంత్రి గారు మంచిగా కనిపిస్తారు, వారు మాట్లాడతారు. దయచేసి అందరు కూడా ముందుకు రండి. కాబట్టి ప్రధానమైన అంశం వేములవాడ మున్సిపాలిటీ. వేములవాడ మున్సిపాలిటీ కొత్త చట్టం ప్రకారం నడవాలంటే నిజంగా కూడా గొప్పగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వచ్చి ఒక విషయం చెప్పడం జరిగింది, ఇక యాదాద్రి పూర్తయింది, రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని వచ్చే 2 సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చేస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కొరకు గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు కూడా మాట ఇచ్చున్నారు. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉన్నది, ఒక మంచి మున్సిపాలిటీ కావాలంటే వేములవాడ అందరికీ సేవలు అందించాలంటే అందరికి కూడా నిజంగా మరి అవినీతి లేకుండా పోవాలంటే, భూకాప్త్యాలు లేకుండా పోవాలంటే, బెదిరింపులు లేకుండా పోవాలంటే మనందరం కూడా మన యొక్క భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి. ఎవరో రారు, రేపు ఎన్నికలలో 28 మందిని నిలబెట్టినాం, 28 మందిని నిజంగా కూడా కేటి రామారావు గారి ఆమోదంతో ఇవాళ వేములవాడలో బరిలోకి దింపడం జరిగింది. మరి శుభశకునంగా మనకు ఒక సీటు ఏకగ్రీవంగా కూడా రావడం జరిగింది. నాంపల్లి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మరి 23 వార్డులో 23వ వార్డు ఇక్కడ, ఈ 23వ వార్డులో ఖచ్చితంగా కూడా ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగిరేయాలి. కాబట్టే మనందరికీ పరిచితుడు, మనందరికి కూడా స్నేహశీలి, మరి బ్రాహ్మణ సమాజంలో ఇదివరకు పనిచేసినటువంటి మంచి వ్యక్తిగా మధు రాజేందర్ గారిని
నిలబెట్టడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గోపన్న గారి, మాధవి గారు కూడా పోటీ చేస్తున్నారు, వారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన నేను ఒకటే విషయం చెప్తున్నా. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వేములవాడ ప్రజలకు చెప్పడం లేదు. ఇవాళ కిందనే 28,000 మెజార్టీతో నన్ను గెలిపించింది. ఇవాళ 60,000 ఎకరాలకు గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఇవాళ దేవస్థానం అభివృద్ధిలో 400 కోట్లలో 218 కోట్ల పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా 15-25 టీఎంసీల నీళ్లు ఒక గంగనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చింది. ఎంత గొప్ప పరిణామం ఒకసారి ఆలోచన చేయాలి మనం అందరూ కూడా. కాబట్టి ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పట్టణాలు కూడా బాగా కావాలి, పట్టణాభివృద్ధి కూడా జరగాలి. వేములవాడ పట్టణం, మరి వేములవాడ సిరిసిల్ల మంత్రి గారి ఇలాఖలు, వారి కింద ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, ఈ 2 మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా మనం గెలుచుకోవాలి. వేములవాడ మున్సిపల్లో 28 మంది అభ్యర్థులను పెట్టడం జరిగింది. కారు గుర్తుకు ఓటేస్తే వేములవాడ అభివృద్ధికి ఓటేసినట్లు లెక్క. కాబట్టి మీ అందరికీ నేను మరోసారి మరి విన్నవించుకుంటున్నా, 28 మంది అభ్యర్థులను మనం గెలిపించుకున్న తర్వాత మనం ఒక గొప్పగా వేములవాడను అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఎంతో మంది వస్తారు, గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినామని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ బెదిరిపోయేది ఎవరు లేరు. రమేష్ బాబు అయితే అసలే బెదిరిపోవడం కూడా తెలియజేసుకుంటారు. కాబట్టి ఇక మా కేటీ రామన్న మరి అండ ఉంటే ఎవరు కూడా ఇక్కడ బెదిరాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఈ రోడ్ షో పెట్టడం జరిగింది. కొంతమంది ఇప్పటికి కూడా పాతకాలం నాటి పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇక్కడ అవి సాగై బిడ్డ, మీరు నిజంగా ప్రజలకు సేవ చేసి ఓట్లు తెచ్చుకోండి. కానీ బెదిరింపుల ద్వారా, డబ్బు ద్వారా ఇతరత్రా ఓట్లు వేయడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి అందరినీ కోరుతున్నా, 28 మంది అభ్యర్థులు వారందరినీ కూడా గెలిపించాలి. ప్రత్యేకంగా మధురాజేందర్ గారు నిజంగా కూడా సౌమ్యుడు, గొప్ప మరి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి. మధురాజేందర్ గారిని గెలిపించి వేములవాడ పట్టణ రాజకీయాలలో కొత్త శకం ప్రారంభం కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటారు. అదేవిధంగా మాధవి గారు, గోపన్న గారి మాధవి గారు, వారి కుటుంబం అందరికీ తెలుసు. వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి 28వ వార్డులో నిలబెట్టినాం. వారిని కూడా ఆశీర్వదించి గొప్పగా గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడే మనకు పనులు జరుగుతాయి. ఎవరినో గెలిపించి రమేష్ బాబు ఈ పని చేయమంటే చేసిన అతను కాదు. ఆ విషయం కూడా చెప్తున్నా, మీ హోంవర్క్ మీరు చేయండి, నా హోంవర్క్ నేను చేస్తానని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా కూడా మనం ముందుకు పోవాలి. కాబట్టి రోడ్ షోలో ఇప్పుడు మన నాయకులు నిజంగా కూడా మరి మన అదృష్టం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యమంత్రి గారు ఇవ్వడమే అదృష్టం అంటే, ఆ సిరిసిల్లకు నిజంగా కూడా ఒక తారక రాముని నిజంగా కూడా అక్కడ గెలిపించి ప్రజలకు, మన రాష్ట్రానికి కూడా అదృష్టంగా భావిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంతేనా మీ వేములవాడ దమ్మం తగ్గితేనా? కొద్దిగా పక్కకు మా సిరిసిల్లకు వస్తే మా దమ్ము చూపెడతాం. మరి ఒక్కసారి అన్ని పిడికిళ్ళు లేవటండి, అన్ని పిడికిళ్ళు. ఆ బిల్డింగ్లో మిల్లి తిన్న వాళ్ళకి ఏమైంది? ఇక్కడ జై తెలంగాణ వినబడతలేదు. రాజరాజేశ్వర స్వామికి వినబడాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతాం. మరిగా గౌరవనీయులు, పెద్దలు, మా అందరికీ మీ అందరికీ అభిమాన నాయకులు, తనకు ఎన్నో రకాల అవకాశాలు బ్రహ్మాండంగా ఎండలో అడుగుపెట్టకుండా తన పని తాను చేసుకుపోయే అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ అవన్నీ వదులుకొని గౌరవనీయులు, పెద్దలు, వారి తండ్రి గారైన సిహెచ్ రాజేశ్వరరావు గారి అడుగుజాడలో నడుస్తూ ప్రజాసేవకు అంకితమై వేములవాడ ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు ఘన విజయం సాధించి మీ అందరికీ విశేషమైన సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు, గౌరవనీయులు వేదిక పైన ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 27 మంది కౌన్సిలర్ అభ్యర్థులు మన వేములవాడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థులందరికీ,
ఈరోజు వేములవాడ పట్టణంలో ధూమ్ధామ్గా మాకు స్వాగతం పలికిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, పేరు పేరున అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కువగా చెప్పేదేం లేదు, కానీ ఒక రెండు విషయాలు మీ దృష్టిలో పెట్టవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఈరోజు మనం దక్షిణ కాశీగా చెప్పుకునే వేములవాడ పట్టణంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి దయచేసి మీరు ఆలోచించండి, ఎన్నడన్నా ఈ పట్టణాన్ని ఒక తిరుపతి స్థాయిలో, ఒక యాదగిరి గుట్ట స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచన కానీ, కొన్ని కోట్ల రూపాయలు కేటాయించాలనే ఆలోచన కానీ, రాజరాజేశ్వర స్వామికి, ఆయన భక్తులకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కానీ ఎన్నడన్నా గతంలో ఏ ప్రభుత్వం అన్న చేసిందా ఒక్కసారి మీరు ఆలోచించండి. పక్కనే గుడి ఉన్నది. నేను మన గుడికి వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఆయన పంతులు గారు చెప్పినారు, అయ్యా ఈ గుడి మొత్తం ఉన్నది 24 గుంటల్లో ఉన్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత, ఎమ్మెల్యేగా రమేష్ బాబు గారు అయిన తర్వాత ఆ రాజరాజేశ్వర స్వామి వారి కలలోకి వచ్చి చెప్పినట్టున్నాడు. అందుకే పక్కనే 35 ఎకరాలు కూడా తీసుకొని మొత్తం గుడి చెరువుతో పాటు ఒక అద్భుతమైన అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ధన్యవాదాలు అని చెప్పి అక్కడ ఆలయ పురోహితులు కూడా చెప్తా ఉన్నారు. అంటే 65-70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వాలు, దేశంలో బీజేపీ ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు ఉండే ఎంతోమంది చూసినారు, కానీ ఎవరూ ఏమి చేయలేదు. అట్లాంటిది ఈరోజు వేములవాడ పట్టణాని కోసం ఒక వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద, వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఒక పట్టణాధికార సంస్థను ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించి, పురుషోత్తం రెడ్డి గారు అనే అధికారిని నియమించి, ఆయన ఆధ్వర్యంలో, గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 218 కోట్ల రూపాయలతో వివిధ పనులు ఈరోజు ఒక్క వేములవాడ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది మామూలు విషయమా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రాజరాజేశ్వర స్వామికి సేవ చేయడం కాదు, గతంలో ఉన్న వాళ్ళైతే ఆయనను బదనాం చేసింది, ఈ గుడికొస్తే పదవులు ఊడిపోతాయట అని ప్రచారం చేసింది. వాస్తవమా కదా నేను చెప్పేది, ఈ గుడికి వచ్చిందంటే మంత్రి తెల్లారెగిరిపోతాడు అని చెప్పి ప్రచారం చేసింది. అది బద్దలు కొట్టతందుకే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి కాదు ఇప్పటికే 4 సార్లు వచ్చి దండం పెట్టుకుని మళ్ళీ రెండోసారి మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కూడా ఆయన మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఇక అంటే బాగుండదు కానీ, ఆనాడు అంత గొప్ప వాళ్ళు పరిపాలించినారంటే ఆఖరికి మన దేవుళ్ళను కూడా బదనాం చేసినారు. అట్లాంటి పరిస్థితి ఆనాడు ఉండేది. కానీ ఈరోజు వేములవాడ దేవాలయం కానీ, లేదా పక్కనే ఈరోజు మీరు వేములవాడకు కూతవేటు దూరంలోనే ఉన్న సిరిసిల్ల పట్టణం, ఎక్కువ రోజులేం లేదు, సిరిసిల్ల వేములవాడ కలిసిపోతాయి. జంట పట్టణాలు అయితే జంట నగరాల మాదిరిగా 100% ఇది ఎక్కువ రోజులు కూడా కాదు, రాబోయే 4-5 ఏళ్లలో జరిగి తీరుతుంది. ఈరోజు మీరు సిరిసిల్ల పట్టణానికి పోయినా, ఇటు కరీంనగర్ వైపు పోయినా, కలలో కూడా ఊహించని ఒక దృశ్యం మీ కళ్ళకు కనబడతా ఉన్నది. ఆ శాబాష్పల్లి వాగు మీద నిల్చుంటే, ఆ బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఒక సముద్రం చూసినట్టు అనిపిస్తున్నదా లేదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ గోదావరి తల్లిని, ఆ గోదావరి నీళ్లను తీసుకొచ్చి వేములవాడ సిరిసిల్లలోని బీడు భూములకు, ఇక్కడి రైతన్నలకు నీళ్ళు అందిస్తా అని ముఖ్యమంత్రి గారు అంటే ఎవరు నమ్మలేదు. ఏదో ఓట్ల కోసం చెప్తున్నారులే అనుకున్నారు. కానీ అట్లాంటిది ఈరోజు గంగమ్మనేదో తరలి వచ్చింది అన్నట్టు ఆ గోదావరి తల్లి ఇక్కడికి వస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు రాజరాజేశ్వర సాగర్ అని మనం ఏదైతే పేరు పెట్టుకున్నామో అక్కడికి వచ్చి జలహారతి ఇచ్చి ధన్యవాదాలు చెప్పిపోయినారు. మా ప్రాంత రైతులకి, మా ప్రాంత ప్రజలకి చిరకాల కోరిక తీరిపోయింది. ఈ ప్రాంతంలో ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైచిలకు పంటలకు నీళ్లు రాబోతా ఉన్నాయంటే ఇది మన ముఖ్యమంత్రి గారి ఘనత కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఎందుకు చెప్పినా అంటే, సిరిసిల్ల వేములవాడ కలిసిపోతాయని ఎందుకు చెప్పినా అంటే, పక్కనే జిల్లా కేంద్రం 10 కిలోమీటర్లు కూడా లేదు, కలెక్టరేటు మీకు కొట్లాడి రమేష్ అన్న యువతల దిక్కే పెట్టించిండు నాకు. అగ్రహారంలో పెట్టాలని అగ్రహారంలో నేను ఒప్పుకోలే నిజానికి మొదలు, సమస్యనే లేదు అట్లా ఎట్లుంటుంది అని చెప్పి లొల్లిపెట్టి యువతలకే పెట్టించిండు. వాళ్ళ నాయనగారేమో మీకు తెలుసు అగ్రహారంలో కాలేజీ పెట్టించిండు. వేములవాడ మీద వారికి ఉన్న ప్రేమ అట్లాంటిది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు అక్కడికి బ్రహ్మాండంగా తంగళ్ళపల్లి వాగు కిందికి పోతే మీరు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి ఉన్నాయి. మొత్తం డెవలప్మెంట్ అవుతున్నది యువతలకంతా. ఈ నాంపల్లి గుట్ట కానీ, పక్కనే ఉన్న రామప్ప గుట్ట కానీ, యువతలో ఉన్న దక్షిణ కాశీ లాంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కానీ, నా లక్ష్యం, రమేష్ అన్న లక్ష్యం ఒకటే, ఈ ప్రాంతం మొత్తాన్ని, ఈ ధార్మిక క్షేత్రాన్ని, ఆ కార్మిక క్షేత్రాన్ని కలిపి
బ్రహ్మాండంగా డెవలప్ చేసి మొత్తం రాష్ట్రం అబ్బుర పడే విధంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తప్ప వేరేది లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, యాదాద్రి పూర్తయింది, ఇక దాదాపు ఇంకొక 5% పని మిగిలింది, తొందరలో 2-3 నెలల్లోనే ప్రారంభం కాబోతున్నది. ఇక ముఖ్యమంత్రి గారి ఆలోచన, దృష్టి, ధ్యాస మొత్తం రాజరాజేశ్వర స్వామి, భద్రాద్రి సీతారామస్వామి ఈ 2 గుళ్ళను కూడా పునరుద్ధరించి అద్భుతంగా చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రజలతో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, పనిచేసే నాయకులు, పనిచేసే ప్రభుత్వాలు మీ నుండి ఒకటే కోరుతాం, పనిచేసేటోళ్లకు ఆశీర్వాదం ఇచ్చి ప్రోత్సహించమని కోరుతాం. ఇప్పుడే అన్న చెప్పినారు, కౌన్సిలర్ ఎన్నికలు రాగానే కులమని, కౌన్సిలర్ ఎన్నికలు రాగానే మతమని, కౌన్సిలర్ ఎన్నికలు రాగానే ఇంకోటని ఇంకోటని పొరపాటున మనం వేరే ఆలోచన చేస్తే మళ్ళీ అభివృద్ధి విషయంలో తెల్లారి లేస్తే పంచాయతీ తప్ప ఇంకొక పని ఉండదు. మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ 23-24 చోట్ల పోటీ చేస్తున్నారు, వాళ్ళకు ఓటేస్తే ఏం లాభం ఉన్నది? వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు, వాళ్ళ వల్ల అయ్యేదేమున్నది? తెల్లారి లేస్తే ఒక్క కౌన్సిలర్ గెలిచినా లొల్లివెట్టుడు బొబ్బోవెట్టుడు తప్ప అయ్యేదేమీ లేదు. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, వాళ్లకు ఇక డబ్బాలు రాళ్లేసి ఊపినట్టే వాళ్ళ లొల్లు ఎక్కువ బొబ్బు ఎక్కువ తప్ప ఏం ఉండదు. బిల్డప్ ఎక్కువ, పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఉత్తగ విమర్శ కోసం విమర్శ కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. బీజేపీ నాయకులు మీ ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు అడగండి, అయ్యా మరి కేసీఆర్ ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నది తెలంగాణలో, కేసీఆర్ ఏం చేసిండు, రమేష్ బాబు ఏం చేసిండంటే మేం చెప్తాం, ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఒక కేసీఆర్ కిట్టు, వేములవాడ దేవస్థానం అభివృద్ధి, వేములవాడ పట్టణంలో 218 కోట్లతో అభివృద్ధి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రేపు తెల్లారిదాకా చెప్పచ్చు. ఈ టైం దాకా బీజేపీలను అడగండి, మీరేం చేసిండ్రయ్యా అని అడగండి. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు మీరు మేమున్నట్టే 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నారు. కేంద్రంలో నీతి ఆయోగ్ అని ఒక సంస్థ ఉన్నది, ఆ సంస్థ చెప్పింది మోడీ గారికి, అయ్యా మోడీ గారు తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మంచి పని చేస్తున్నది, వాళ్ళకు ఒక 19,000 కోట్ల రూపాయలు సాయం చేయండి అన్నది. ఎన్ని పైసలు ఇచ్చిండ ఎరికేనా మోడీ గారు? 19,000 కోట్లు ఇవ్వని నీతి ఆయోగ్ చెప్తే 19 పైసలు కూడా ఇయ్యలే. 5,000 కోట్లు చెరువులు బాగు చేస్తున్న మిషన్ కాకతీయను మెచ్చుకొని 5,000 కోట్లు ఇవ్వని చెప్పి నీతి ఆయోగ్, మనం అడగలే. నీతి ఆయోగ్ అంటే మోడీ గారు పెట్టుకున్న సంస్థ, వాళ్లే సిఫారసు చేస్తే బుట్ట దాఖలు చేసినాడు, 5 పైసలు కూడా ఇయ్యలే. మరి ఎందుకు వేయాల ఓటు? 0.5 పైసా ఇయ్యనందుక, 5 ఏళ్లలో కనీసం తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేయనందుక, తెలంగాణకు అదనంగా ఒక బుడ్డ పైసా ఇయ్యనందుక, లేదా ఈ సిరిసిల్ల వేములవాడ లాంటి మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యమని చెప్పి మనం డిమాండ్ చేస్తే పట్టించుకోనందుక, ముసిమిసి నవ్వులు నవ్వినందుక ఎందుకు వేయాలి బీజేపీ కోట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మతము పేరు మీద రాజకీయం, కులం పేరు మీద రాజకీయం, ఎన్నికలు వస్తే రాజకీయం, ఇది మంచిది కాదు. ఇంకా 4 ఏళ్ల పాటు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఎన్నికలు కూడా లేవు. నేను మీ అందరికీ మున్సిపల్ మంత్రిగా మాటిస్తా ఉన్నా, ఈ 4 ఏళ్ళు, రాబోయే 4 ఏళ్ళు బ్రహ్మాండమైన పట్టణాలను తయారు చేసి భారతదేశానికి ఆదర్శంగా పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన పట్టణాలు అంటే ఏంది అని మీరు అడగవచ్చు. ఏంది అంటే పచ్చదనం ఉండాలి. ప్రతి మున్సిపాలిటీ బడ్జెట్లో 10% డబ్బులు పచ్చదనం పెంచేదానికే పెట్టాలి, గ్రీన్ బడ్జెట్ పెట్టాలి. ఇగో మాధవి గారు, రాజేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు, ఇక్కడ వారితో పాటు వెనుక బండి మీద ఇంకొక 25 మంది, ఇగో పక్కనే 25 మంది మా సోదరులు సోదరిమణులు పోటీ చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళందరి సాక్షిగా మీకు చెప్తా ఉన్నా, వాళ్లకు మీరు గెలిపియంగానే ట్రైనింగ్ ఇస్తాం. వీళ్ళు చక్కగా పనిచేయకపోతే కూడా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు చక్కగా పనిచేయకపోతే కూడా మీ పదవి కూడా ఎగరగొట్టుడు కూడా ఖాయమనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఈసారి ఊకునే సమస్య లేదు, ఎందుకంటే కొత్తగా తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణలో పల్లెలు బాగా కావాలి. మీరు నవ్వుడు కాదు, నిజంగానే ఎగరగొడతాం, ఎందుకంటే పల్లెలు బాగా అవుతున్నాయి. ఇప్పుడే 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతోని పల్లెలు బాగా అవుతున్నాయి. కొత్తగా మున్సిపల్ చట్టం తెచ్చుకున్నాం, వారికి విధుల విషయంలో శిక్షణ ఇస్తాం, నిధులు కూడా టన్షన్ గా ప్రతి నెల 216 కోట్లు మున్సిపాలిటీలకు విడుదల చేస్తాం. ఇవి రెండు జరిగిన తర్వాత, అధికారులకు శిక్షణ ఇచ్చిన తర్వాత, వీళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత పని జరుగుతలేదు అంటే, పట్టణాలు బాగుపడతలే అంటే తప్పకుండా చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండాలి. ఆ అధికారాన్ని తప్పకుండా అమలు చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం తొలగించుడు మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా సందర్భంగా మీకు చెప్పాలా, కొత్త మున్సిపల్ చట్టంలో అవినీతి రహితంగా కార్యక్రమాలు చేసేదానికి, మీరు ఒకవేళ 75 గజాల లోపల మీ ఇంటి జాగా ఉంటే మున్సిపాలిటీ ముఖం చూసే అవసరం లేకుండా కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాం. సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే
75 గజాల లోపల జాగుంటే మున్సిపాలిటీ నుంచి మీకు పర్మిషన్ కూడా అవసరం లేదు, మీరే ఇల్లు కట్టుకోవచ్చు. 75 గజాల పైనుంటే 21 రోజుల్లో అనుమతులు కంపల్సరీ చట్టం ప్రకారం ఇయ్యాలి. ఇయ్యకపోతే 22వ రోజు ఆటోమేటిక్ గా మీ ఇంటికి వచ్చి మున్సిపల్ అధికారులు సంతకం పెట్టించి పోవాలి. అట్లాంటి విధానం తీసుకొని వచ్చినామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అడగచ్చు, అన్నా మరి 5 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు కదా, ఇదివరకు ఎందుకు తెలియను? 5 ఏళ్ల నుంచి ఏమేం పని చేసినామో కూడా మీకు ఎరికే. మంచినీళ్లు బాగు చేసినాం, కరెంటు బాగు చేసినాం, సాగునీరును ఈరోజు రాజన్న సిరిసిల్ల లాంటి మెట్ట ప్రాంతానికి తీసుకొచ్చాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఒకటి తర్వాత ఒకటి అన్ని పనులు చేసుకుంటూ, అన్ని సమాంతరంగా కాకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ఎన్నిక తర్వాత కూడా మీ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి, మొన్న డిసెంబర్లోనే మీరు గెలిపించినారు కాబట్టి మమ్మల్ని ఇంకా 4 ఏళ్ళు మేమే ఉంటాం. మరి ఈ 4 ఏళ్ళు కూడా స్పర్ధ లేకుండా కలిసిమెలిసి ఇగో ఈ 27 మందిని గెలిపించండి, అందరం కలిసికట్టుగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి వేములవాడ పట్టణాన్ని ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరు నేను కోరేది ఒకటే, ఇప్పుడే రమేష్ అన్న ఒక మాట అన్నారు, ఎన్నికలు రాగానే మా కులమనో మతమనో ఇంకో దిక్కు ఓటేసి తర్వాత రమేష్ బాబు గారు వేములవాడ సంగతి ఏంటంటే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్ల చెట్టుకు పండ్లు రావాలంటే వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ఓటేసేటప్పుడు వేరే వాళ్ళకేసి పని నువ్వు చేయి రమేష్ బాబు అంటే మున్సిపాలిటీలో పని ఎట్లయితుంది? దయచేసి ఆలోచించండి. కారు గుర్తు మీద ఉండే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ విషయంలో ఎవరన్నా వచ్చి చెప్తారు మీకు, ఏ మేము కూడా కారు గుర్తే గెలువంగానే మళ్ళీ రమేష్ అన్న దగ్గరికే పోతామని చెప్తారు? నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. అధికారికంగా బీఫామ్ ఇచ్చి కారు గుర్తు మీద ఎవరైతే మీ దగ్గరికి వచ్చినరో ఒక వాళ్ళ కోటేస్తేనే రమేష్ అన్న కోటేసినట్టు, కేసీఆర్ గారి కోటేసినట్టు. అంతేగాని ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్పి మేము కూడా రమేష్ అన్నకు బాగా దగ్గర, తెల్లారలేస్తే ఆయన దగ్గరనే ఉంటాం కానీ బయట తిరుగుతున్నాం, బయట తిరిగి రేపు మళ్ళీ ఆయన దగ్గరికి పోతామంటే అది పద్ధతి కాదు. ఇంకొక మాట, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు వేములవాడ మున్సిపాలిటీలో కలిసి విలీనమైన గ్రామాలు, వాటి అభివృద్ధి కూడా 5 గ్రామాలు వేములవాడలో విలీనమైనాయి, సిరిసిల్లలో 7 గ్రామాలు విలీనమైనాయి. ఈ 5, 7, 12 గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే విలీన గ్రామాలు అన్నప్పుడు, నిన్నటిదాకా గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు, కొత్తగా మున్సిపాలిటీలో చేరినప్పుడు సహజంగా కొంత టైం పడుతుంది, అందుకే ప్రత్యేకంగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 5 గ్రామాల బాధ్యత కూడా నాది. మీరు తప్పకుండా 27 మందిని గెలిపించి మున్సిపాలిటీ రమేష్ అన్న చేతిలో పెట్టండి, వేములవాడను ఆదర్శ మున్సిపాలిటీగా మార్చే బాధ్యత మాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరికీ, మీ అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గట్టిగా అంటలేరు మీరు, జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు అందరు కూడా ముందుకు నడవాల్సిందిగా కోరుతున్నా. అక్కడ ముంగడున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా మహిళలు అందరూ కూడా ముందుగా వెళ్ళాలి. దయచేసి మనం తెలంగాణ తల్లి విగ్రహం వరకు వెళ్తాం కాబట్టి అందరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చెల్లెలకు అన్నవి నువ్వే, అక్కలకు తమ్ముడు నువ్వే, చెల్లెలకు అన్నవి నువ్వే. పుట్టింటే 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 పట్టు సీరవే గడియారన్న, ఇంటికి పెద్ద కొడుకువే గడియారన్న. పుట్టింటే పట్టు సీరవే గడియారన్న, ఇంటికి పెద్ద కొడుకువే గడియారన్న.
గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యమార్గం.